Zielony. అందరు బాగున్నారా? మీరు ఎవరు రావట్లే పాదయాత్రకి? ఏంటి కదా నడవాలనుకోవట్లేదా ఏంటి? బరువు తగ్గిపోతారు, లవ తగ్గిపోతే పర్సనల్ తగ్గిపోతారు. అందరి చేత నడిపించాలి. ఇప్పుడు మొదలు పెట్టచ్చండి, మొదలు పెట్టచ్చా? ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అలాంటిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా గంజా క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం జరిగింది. ఈరోజు బడిలో గంజాయి దొరుకుతుంది, గుడిదే కూడా గంజాయి దొరికే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంపడుతుంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మీడియా మిత్రులు కూడా తెలుపుతూ జరుగుతుంది. భారతదేశంలో, దక్షిణ భారతదేశం కానివ్వండి అటు నార్త్లో కానివ్వండి, ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైందని చాలా స్పష్టంగా అక్కడున్న పోలీస్ సోదరులు కూడా చెప్తాం జరుగుతుంది. ఇది చూసి చాలా చాలా బాధేస్తుంది. ఒక యువకుడిగా నేను ఇప్పటికీ 153 రోజులు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో కూడా అనేక సంఘటనలు నేను చూశాను. ఒకటి, చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి ఆమె కూతుర్ని గంజాయికి బానిసలుగా మార్చారు వైకాపా నాయకులు. ఆమె కూతుర్ని శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులని ఆమె డైరెక్ట్గా చెప్పింది. ఇది చాలా చాలా బాధేసింది. ఆ రోజు ఒక మాట నన్ను కదిలిచ్చింది. ఆ రోజు నుంచి గంజాయి పైన ఒక యుద్ధం చేయాలి, పార్టీ పరంగా కూడా మేము మాట్లాడాలని ప్రతి యువత మీటింగ్లో కానివ్వండి, కీలకమైన రోజులు కూడా గంజాయి వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆమె కూతురు కూడా డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఘటన జరిగినా దాని వెనకాల గంజాయి ఉంది. అమర్నాథ్ గౌడ్ని, ఒక 15 సంవత్సరాల కుర్రోడిని అతి కిరాతకంగా కొట్టి కాలు చేతులు కట్టేసి గంజాయి మత్తులో వైకాపా నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదొక ఘటన. ముఖ్యమంత్రి గారి ఇల్లు పక్కనే గంజాయి మత్తులో ఒక వ్యక్తి, ఒక చెల్లి మానభంగం చేసి చంపేస్తాం కూడా అందరు తెలిసిన విషయం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతున్నాయి. అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. నేను అనేక సభల్లో చెప్పాను దీని వెనకాల కారణం గంజాయి. ఇట్లా అడుగడుగున గంజాయి విపరీతంగా పారుతుంది. అన్ని ఆధారాలతో సహా గవర్నర్ గారికి ఇచ్చాం. దీని వెనకాల వైకాపా నాయకులు ఉన్నారు, దీని వెనకాల వైకాపా ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళే తయారీ దగ్గర నుంచి చివరి సప్లై వరకు వైకాపా నాయకులు ఉన్నారని చాలా స్పష్టంగా గవర్నర్ గారు కూడా వెల్లడిస్తాం జరిగింది. ఇంకో పక్కన కూడా చూస్తే ఈ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో దొరుకుతుంది. తిరుపతిలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ చెప్పాను, గంజాయి దొరుకుతున్నాయి. ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గంజాయి లేదు అని చెప్పే నిమిషమే స్కూల్లో గంజాయి దొరికింది. అంటే తిరుపతి ఎస్పీ గారికే గంజాయి ఆయన జిల్లాలో ఉంది అని తెలియని పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు కొంతమంది కావాలని, మా దగ్గర గంజాయి లేదు, మా అంత బాగుందని కప్పుచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా వాస్తవాలు గ్రహించాలా? ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం. ఒక మాటలో చెప్పాలంటే నేషనల్ సెక్యూరిటీ ఒక థ్రెట్లో ఉంది. ఎందుకంటే హవాలా ద్వారా డబ్బులు పంపిస్తాం,
గంజాయి తీసుకొస్తాం. దీనివల్ల ఒక రాష్ట్రానికి దేశానికి ప్రమాదం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఎలా జరుగుతుందని ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, మీరు కూడా జాగ్రత్త పడాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం వాచ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే అధికారులు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు. ఇన్ని టన్నుల గంజాయి దొరుకుతుందంటే కనీసం ఒక్కసారి డీజీ గారిని పిలిచి ఎందుకు ఇంత గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుంది, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అడిగే పరిస్థితులు. ఇంకో విచిత్రం ఏంటంటే పోర్ట్లో ఇతర డ్రగ్స్ కూడా అంటే ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ కూడా వస్తే అడ్రస్ ట్రేడింగ్ అడ్రస్ ఎక్కడది? ఆంధ్రప్రదేశ్. ఏ డ్రగ్ చూసినా అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు తీయబోయే సినిమా గురించి చర్చించడానికి టైం ఉంటుంది. కానీ గంజాయిని రాకుండా చేయాలి. అటు అరకులో ఎక్కడైతే గంజాయి కొంతమంది పంట వేశారో అది ఎట్లా నాశనం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. అవసరమైతే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడ కూడా గంజాయి లేకుండా ఎట్లా చేయాలని ఏనాడు ఆయన ఆలోచించారు? ఇదంతా చూసినా నాకు చాలా స్పష్టంగా తెలిసి అర్థమైంది, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి హస్తం ఉంది. అది లేకుండా అయితే పోదు. వాళ్ళు వాళ్ళ నాయకులు కలిసి ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం జరిగింది, గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. గవర్నర్ గారిని కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోమని నేను కోరటం జరిగింది. అదేవిధంగా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నా. కావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నా పైన కానివ్వండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కానివ్వండి, వాళ్ళని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతాం, గొడవలు సృష్టిస్తాం. గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెడతాం. ఇంకో పక్కన వైకాపా కార్యకర్తలకి మద్యం పోసి వాళ్ళని దాడి చేయని పంపిస్తాం. ఇదంతా ఒక హ్యాబిట్గా తయారైంది. ప్రొద్దుటూరులో మీరు అందరూ చూశారు వాళ్ళు ఎట్లా వచ్చి రాళ్ళు కోడిగుడ్లు తీసుకొచ్చి కోడిగుడ్లు మా పైన వేశారు. శ్రీకాళహస్తిలో అయితే ఇంకా నేను నడిచేటప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి నా పైన దాడి చేసడం కూడా ప్రయత్నిస్తాం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళందరూ అంటే వాళ్ళ కార్యకర్తలు అందరూ పారిపోయి ఒక హై స్కూల్లో దాక్కునే పరిస్థితి వచ్చింది. ఇట్లా అడుగడుగున ఆదోనిలో జరిగింది, కంబలపల్లిలో జరిగింది, కదిరిలో జరిగింది, ఇట్లా అడుగడుగునే ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరమైనంత భద్రత చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అవసరం కన్నా ఎక్కువ భద్రత కల్పించి పాదయాత్రలు ఎలాంటి గొడవ లేకుండా చేయించారు. కానీ మీరు గమనించాల్సి ఏంటంటే అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు, వాళ్ళే గొడవలు సృష్టిస్తారు, వాళ్ళే కేసులు పెడతారు మమ్మల్ని. పాదయాత్ర జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇంతేకాకుండా చూస్తే ఇంకో పక్కన ఫ్లెక్సీలకి వాళ్ళే ఫ్లెక్సీలు పెడతారు, మళ్ళీ ఫ్లెక్సీలకి భద్రత కోసం సిఐ స్థాయి పోలీస్ అధికారం పెడుతున్నారు. సిఐ స్థాయి అది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళే బండ్లు అడ్డంగా పెడతారు, ఎవరు చింపనీయకుండా చేస్తారు, ఇదే విచిత్రంగా పడుతుంది. సో ఇది కూడా గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. అవసరమైన మేరకు భద్రత కూడా కల్పించాలని గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం. గవర్నర్ గారు డెఫినెట్లీ మేము ఇది టేకప్ చేస్తాము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో టేకప్ చేస్తానని స్పందిస్తాం జరిగింది. గంజాయి విషయంలో అయితే చాలా స్పష్టంగా పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ మేరకు ఆయన ఆల్రెడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారని, ప్రభుత్వం చాలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఈ పంట పండిస్తున్నారు, ఆంధ్రాలో కాదని చెప్తాం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళాను, ఇది కరెక్ట్ కాదు సార్. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పంట పండిస్తున్నారు, అరకు ట్రైబల్ బెల్ట్లో ఇది ఎక్కువ పండిస్తున్నారు, అక్కడ నుంచి వస్తుందని ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది. ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటామని చెప్తాం జరిగింది.
వైకాపా పార్టీ నాయకులు ఈ గంజాయి పండిస్తాం దగ్గర నుంచి ఎండ్ సప్లై వరకు వైకాపా నాయకులు ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే డీజీ గారు ఏంటంటే ఇటీవల కాలంలో గంజాయిని చాలమడు గేజెన్ ప్రాంతంలో డిస్ట్రాయ్ చేశాము ఇక్కడ చాలమడు తగ్గిపోయింది అసలు ఎక్కడా లేదు ఉత్తర ప్రాంతాల నుంచి అదే ఒరిసా ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుందని చెప్పి ఆయన చెప్పి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా డీజీ గారిని ఆయన కంట్రోల్ చేయాలి కదా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా డీజీ గారు ఏం చేయాలి కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నేను ఏ గ్రామంకి వెళ్ళినా అడుగుతున్నా ప్రశ్న ఏంటన్నా ఎలా ఉంది డ్రగ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే అందరూ అంటున్నారు గంజాయి దొరుకుతుంది సార్ చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది మీరు ఆదుకోవాలి మీరు పోరాడండి మీరు మాట్లాడినా నాకు చెప్తున్నారు అంత విచ్చలవిడిగా దొరుకుతుందండి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది ఇది ఎంత నిజంగానే అంత కఠినంగా పోలీస్ వ్యవస్థ వివరిస్తే ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళ నాయకులు ఉన్నారు వైకాపా నాయకులే ఉన్నారు కదా దీంట్లో అంతా వైకాపా నాయకులే ఉన్నారు నేను సూటిగా అడుగుతున్నానండి నేను తిరుపతిలో చెప్పాను గంజాయి దొరుకుతుంది విచ్చలవిడిగా ఉందని తిరుపతి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి గంజాయి దొరకట్లేదు తప్పులు పలుకుతున్నాడు లోకేష్ అని అబద్ధాలు పలుకుతున్నాడు లోకేష్ అని అదే క్షణం స్కూల్లో దొరకలే గంజాయి చంద్రగిరి స్కూల్లో దొరకలేదా మళ్ళీ ఎక్కడ పోతుంది ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అప్పుడే యాక్షన్ తీసుకుంటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా దయచేసి అది గుర్తుపెట్టుకోండి 100% సింపుల్గా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి దొరుకుతుంది ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి ఏకంగా అక్కడ బయట స్కూటర్లు పార్క్ చేస్తే రాత్రి స్కూటర్లనే తగలబెడేస్తున్నారు తాడేపల్లి ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుంది మా కార్యకర్తలు వచ్చి కూడా చెప్తున్నారు అన్న బాగా సమస్య ఉంది మాకు అంటే ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న మున్సిపాలిటీలోనే ఇంత విచ్చలవిడిగా గంజాయి దొరికితే ఇంకేం చెప్పాలి స్వామి ఏం చెప్పాలి సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై నేను గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాను వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి వార్డ్ సచివాలయం కానివ్వండి వీళ్ళందరూ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇదేమి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు కానీ సర్పంచులు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది అందరం కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అంటే మన పంచాయతీని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో డౌట్ లేదు కానీ అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పుడు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలు అక్కడ ఉన్న శాసనసభ్యుడు చాలా స్పష్టంగా ఎంతో పెద్ద ఫామ్ ఇచ్చి ఇవన్నీ వివరాలు కలెక్ట్ చేయండి అంటున్నారు అవసరం ఏంటి దాంట్లో ఉన్న డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది నాకు ఐడియా ఉంది ఐటీ శాఖ మంత్రికి చేసి నాకు ఐడియా ఉంది డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది మళ్ళీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అంటే దాని వెనకాల ఏంటి అందరికీ డౌట్ వస్తుంది కదా ఒక వ్యక్తి అదే సమాచారం 10 సార్లు మా దగ్గర సేకరిస్తే మాకే డౌట్ రాదు ఇప్పుడు కొందకెళ్ళు ఏం చేస్తున్నారు మా మంగళగిరిలో జరిగింది కొంతమంది మాకు స్టెంట్ స్థలాలు వద్దు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే ఇవ్వండి అన్నారు వాలంటీర్ వచ్చి ఓకే వేరే దానికోసం తీసుకుంటున్నాం ఆధార్ నెంబర్ ఇవ్వండి ఏలుముద్ర పెట్టండి మీరు దాంట్లో రాయేసుకుంటున్నారు సెంట్ స్థలాలు ఒప్పేసుకున్నాడు ఇడని అది ప్రమాదం కదా అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై అది జరగట్లేదు రాజకీయంగా వాడుకోకూడదు ఈ వ్యవస్థ ఎందుకంటే వాళ్ళకి కట్టే గౌరవేతన ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నాం అక్కడి నుంచి వస్తుంది చాలా స్పష్టం సో అది క్లారిటీ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటారు ఇన్ఫ్యాక్ట్ చాలా స్పష్టంగా ఐ థింక్ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీ రాజ్యసభ ఎంపీ ఏటూ ఉన్నాడే గారు విజయసాయి రెడ్డి ఎక్యూజ్ టూ అన్నిట్లో ఆయనే చెప్పాడు వీళ్ళంతా మా కార్యకర్తలే అని అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు సమాజంలో స్ట్రెస్ పెరిగింది అండ్ గంజాయి అనేది ఈజీగా దొరికే గల చాలా మంది దాని వైపు వెళ్తున్నారు పిల్లలందరూ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తుందనేది మీకు ఐడియా రావాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లడిని అలవాటు చేస్తాడు గంజాయి స్కూల్లో ఈ స్కూల్లో గంజాయి అమ్మాలి ఏం చేస్తాడు ఒక చిన్న పిల్లడికి అలవాటు చేస్తాడు గంజాయి అతను డబ్బులు కట్టలేడు ఫస్ట్ టైం కట్టుకెళ్తాడు రెండోసారి మూడోసారి కట్టలేడు
అతన్ని డీలర్ గా మార్చేస్తాడు అంటే 7వ తరగతి విద్యార్థిని వీలే డీలర్ గా మార్చేస్తాడు ఈ కార్టెల్ ఏదైతే ఉంటుంది అతని ఇంకొక 20 మంది విద్యార్థులకు ఇస్తాడు మళ్ళీ వాళ్ళని డీలర్లకు మార్చేస్తాడు ఇది ఒక చైన్ నెట్వర్క్ గా తయారు చేసి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గతంలో ఎప్పుడు ఇలా ఆర్టికల్స్ రా ఏ రిపోర్ట్ తీసుకున్నా భారతదేశంలో ఏ రిపోర్ట్ తీసుకున్నా గంజాయి ఎక్కడ ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ 21 22 స్మగ్లింగ్ ఇన్ ఇండియాని డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఒక రిపోర్ట్ వెల్లడించింది అక్కడ చాలా స్పష్టంగా ఏమైందంటే 18.26 టన్లు 18.26 టన్స్ అంటే 18267 కిలోగ్రాములు గంజాయి స్వాధీనం చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాశారు రిపోర్ట్లు అంత స్వాధీనం చేశారు ఇంకెంత పోతుందో తెలియకుండా ఉదాహరణ సింపుల్ చెప్తున్నా సో ఇది ఎట్లా అంటే ఇది ఒక క్యాపిటల్ గా తయారైపోయిందని చాలా స్పష్టంగా రిపోర్ట్లు వచ్చాయి ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ నేను కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాస్తాం జరిగింది ఫీల్డ్లో ఉన్నప్పుడు హోంమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇష్యూని ఈ ఇష్యూని మేము లాజికల్ కంక్లూజన్గా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం ఉడతా పంజాబ్ మోడల్లో ఉడతా ఆంధ్రప్రదేశ్ తయారవ్వకూడదు అనేది మా లక్ష్యం 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత నాకు గంజాయి ఎంత ఎక్కువ దొరుకుతుందో నాకు అర్థమైంది ఇప్పుడు నాకు బాగా నేను అర్థం చేసుకోలేదు అందుకే దీనిపైన నేను మాడుతున్నా అందుకే ప్రతి యువత మీటింగ్లో కూడా యువతకు చెప్తున్నా పిలిపిస్తున్నా గంజాయి జోలికి వెళ్ళొద్దండి నీకు మొత్తు లేదో బాగుంటుందేమో కానీ మొత్తం కుటుంబం నాశనం అవుతుంది దయచేసి గంజాయి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం పదే పదే గతంలో గంజాయి వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ చేపట్టాం ముందు కూడా అలాంటి క్యాంపెయిన్ మేము చేపట్టాం ఎవరండి అవును అక్కడనే చేశారు కదా అదే కదా పరిస్థితి ఇప్పుడు కర్ణాటకలో గంజాయి దొరికిన తెలంగాణలో గంజాయి దొరికిన తమిళనాడులో దొరికిన మహారాష్ట్రలో దొరికిన నార్త్ ఇండియాలో ఎక్కడ దొరికిన మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గంజాయి అదే అందరు చెప్తున్నారు అన్ని రిపోర్టులు వచ్చింది చాలా స్పష్టంగా కానీ ఇక్కడ పోలీసులు మటుకు మా దగ్గర లేదంటారు డీజీ గారే మా దగ్గర లేదంటారు ఎట్లండి ఇన్ని టన్నులు దొరుకుతుంటే ఎక్కడ పోతున్నాం మనం దీని సోర్స్ ఎందుకు వాళ్ళు కట్టడి చేయలేకపోతున్నారు ఒరిస్సా నుంచి గంజాయి వాళ్ళు ఏమంటున్నారు ఒరిస్సా ఇక్కడనే దొరుకుతుంది ఇక్కడనే పండిస్తున్నారు ఇటు నుంచి తీసుకెళ్తారు అది పరిస్థితి ఓకేనా నన్ను అడుగుతున్నారు ఏంటండి అది ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారండి మీరు అడగాల్సింది ప్రభుత్వ సలహాదారుడు ఉన్నాడు కదా ఆయన అడగాల ఆయనకే మాకు ఎక్కువ సమాచారం ఉంటుంది ఈ మధ్యన ఆయన అడగాల మీరు ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఈ ప్రభుత్వం వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వెళ్ళాలి కదా సో వీళ్ళేమో అన్ని హామీలు నెరవేర్చుకున్నాను చంకలు గుద్దుకుంటున్నారు నేను చెప్పిన మూడే చేయలేదండి ఇంకేం చెప్తామని చెప్పండి 75% లోకల్స్కే ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు అది జరగట్లేదు నెల్లూరులో పాదయాత్ర ఈరోజు అయిపోతుంది అన్న మాకు ఉద్యోగాలు రావట్లేదని పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు అక్కడంతా వాళ్ళది అదే గొడవ జరుగుతుంది సో ఊకే ఏదో మేము చేస్తామని చెప్పుకుంటాం చాలా తేలికండి చేసి చూపిస్తాం అనేది చాలా కష్టమైన పని ఊటే లెక్కలు వేసుకుని మేము అన్ని చంకలు గుద్దుకుని మేము చేస్తామని చెప్తాం చాలా తేలిక సో ముందస్తు ఎన్నికలు ఎలా అంటే అది వాళ్ళ ఇష్టం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగు తెలుగుదేశం పార్టీ నేను చాలా స్పష్టంగా పంచాయతీరాజ్ దినోత్సవం అప్పుడు చెప్పింది ఏంటంటే ఉన్న వ్యవస్థలని కలిసి పనిచేయాలి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా తయారవుకో వ్యవస్థలు అనేది తెలుగుదేశం పార్టీ స్టాండ్ అది నేను పంచాయతీరాజ్ దినోత్సవం అప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను
నాకైతే తెలియదమ్మా, అది చెప్పుంటే నా క్లిప్పింగ్స్ సాక్షి క్లిప్పింగ్లు పెట్టదులే. నన్ను సాక్షి, మీరు సాక్షి అనట్లే స్వామి, సాక్షి క్లిప్పింగ్లు పెట్టద్దు. ఎందుకంటే దొంగరాతలు వాళ్ళకి అలవాటు. ఆడియో అంటే వీడియో క్లిప్పింగ్ ఉంటే నాకు పంపించండి, వాళ్ళు కూతురు. నాకు తెలిసిన దొరికితే ఎవరు అనలేదు. అవునండి, ఇప్పుడు పార్టీ విధానం వెరీ క్లియర్. ఉన్న వ్యవస్థలన్నీ సర్పంచులతో ప్రజాప్రతినిధులతో పనిచేయాలి. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా తయారవ్వకూడదు, అది మా క్లారిటీ ఉంది. అది తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. పంచాయతీరాజ్ దినోత్సవం ఎంపీటీసీలు సర్పంచ్తో మా మీటింగ్ నేను మీటింగ్ పెట్టుకున్నా. దాంట్లో చాలామంది వైకాపా సర్పంచ్లు వచ్చారు, వాళ్ళ బాధలు కూడా చెప్తున్నారు. అక్కడ జరిగింది ఆ డిస్కషన్ అంతా. అక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పు, పార్టీ విధానం వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. మా పడిపోతే తీసుకొని రావాలి. ఎవరు సరకాలు సర్దండి, ఎవరు సరకాలు సర్దండి.